రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ గోసామహల్ స్టేడియంలో నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి నిర్ణయాన్ని పునరాలోచించాలని నియోజకవర్గ స్థానికులు, ట్రేడర్స్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. బేగంబజార్లో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉంటుందని, ఆసుపత్రి ఏర్పాటు చేయడం వల్ల ఆ సమస్య ఇంకా తీవ్రమవుతుందన్నారు. పోలీస్ గ్రౌండ్స్ చుట్టుపక్కల నివాసాలు ఉన్నాయని, ఆసుపత్రి నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా ఆ పరిసరాల్లోని గాలి నీరు కలుషితమవుతుందని పేర్కొన్నారు. ఆసుపత్రిని నగర శివారులో నిర్మిస్తే అందరికీ వెసులుబాటుగా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వము ఉస్మానియా హాస్పిటల్ ను గోషామహల్ గ్రౌండ్స్ కు షిఫ్ట్ చేయాలని నిర్ణయించిన గురించి మా ఈ ఏరియా నివాసులు, ట్రేడర్స్ అందరు కూడా ప్రభుత్వాన్ని ఈ డెసిషన్ ను ఒక్కసారి పునరాలోచించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. రాష్ట్ర నలుమూలల నుండి పేషెంట్స్ రావటం అవుతుంది. దీంతో అంబులెన్స్లు 24/7 తిరుగుడుతోని రాత్రిపూట చాలా చాలా ఇబ్బందులు కలుగుతాయి. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం గురించి తీసుకున్నటువంటి డిసిషన్ మంచిదే. ప్రతి పేద ప్రజలకు వైద్య సేవ అందించడం అనేది అందరం ఆహ్వానిస్తున్నాం. కానీ స్థలం ఏదైతే సేకరించిందో అది సరైనది కాదని చెప్పి మా నిర్ణయము. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు మేము వ్యాపారస్తులం అందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఎలాంటి హాస్పిటల్ లేకుండానే ఇక్కడ ఎంతో ఎన్ని ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. అట్లాంటిది ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకే కాకుండా చుట్టుముట్టున్నటువంటి స్థానికులకు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం గోషామహల్ ఏరియాకు ఒకటే ఒక స్థలం, ఈ యొక్క గ్రౌండే ఉంది. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ పేరు మీద అది కూలిపోతున్నటువంటి దాన్ని వదిలేసి, దాన్ని కట్టడాన్ని వదిలేసి ఇక్కడ మంచిగా అందరూ అక్కడ వాకింగ్ చేసుకుంటూ స్థానికులకు అంత సౌకర్యంగా ఉన్నటువంటి స్థలాన్ని, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ తెచ్చేసి దాని ద్వారా దుర్వాసన అది చేసి ఇంకా వాళ్ళని మన అనారోగ్యం పాలు చేసేటటువంటి ఆస్కారం ఉంది.